తప్పని మీరే ఒప్పుకున్నారు కాబట్టి 10 నిమిషాలు ఇదంతా ఖాళీ అయిపోవాలి, ఇది మళ్ళీ స్కూల్ అయిపోవాలి. 10 నిమిషాలు. ఆల్రెడీ 2 మినిట్స్ హోగయా, తొందరగా ఖాళీ చేయండి లేకపోతే బేస్మెంట్లు పగిలిపోతాయి. ఆయన సంగతి మీకు తెలియదమ్మా. ఈ హడావిడంతా దేనికోసం చేస్తున్నారో తెలుసు, గాని నీ ఓడి రేట్ ఎంతో చెప్పు, లేదంటే ఆయన డబ్బుకి భయానికి లొంగడు. ఆయనకి మీరు ఓన్ అవ్వాలంటే ముందు ట్యూన్ అవ్వాలి, లేకపోతే ఫ్యాన్ అవ్వాలి లైక్ మీ. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? ఐటమ్ అనుకుంటున్నాను బే. కన్నులు తెలుసంట, స్ట్రాటజీ స్ట్రాటజీని అప్లై చేయండి. సర్దార్ అంత ఈజీగా చెప్పకూడదు, తలుపులేంట్రా బలం తలపండి. మట్కా మట్కా సీన్ ఇక్కడ, పైన గుడ్డు ఒక్కటే కనబడుతుందా? ఈ గుండు వెనకాల గుడ్డు కనబడుతుందా? ఓరే కోఫ్లి, సర్దార్ మీద స్ట్రాటజీ ఏంట్రా? ఇట్స్ ఎ వెరీ ట్రాజెడీ. వీడి కాయ కచ్చోడియే బజరంగి. హకీమ్, అందరూ కలిసి ఏం చేస్తారా? మంచి నీళ్ళు తగ్గదామని. సర్దార్ ఇది కన్నికల్లో వచ్చినట్టున్నాయన్నా. నువ్వు కింద దొర్రా రంజిత్ సింగ్, నువ్వు ఎన్న తీసుకోండు. బ్రూస్లీకి బాబా ఎలా ఉన్నాడన్న? ఏమైనా స్ట్రాటజీలు ఇంకేమైనా ఉన్నాయా? వీడే నేను చేసే తప్పేదా? మీ స్కూల్లో కొట్టడం కూడా తప్పే కదా సార్. చాలా మంచి లాజిక్ చెప్పే మూర్తి. బజరంగి, తప్పు చేసిన విద్యార్థులను దండించడం మాస్టర్ గా నా కర్తవ్యం కదా? చేసేది ఏదో పని తప్పు గురించి మాట్లాడుతున్నా. నేను ఓన్లీ స్టూడెంట్ సార్, క్లాస్ లీడర్ అక్కడ ఉన్నా సార్. వాడు క్లాస్ లీడరా? క్లాస్ లీడర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్, నేనే వాళ్ళ దగ్గరికి వస్తాను. ఏం కావాలి మీకు? స్కూల్ ని బార్ చేస్తాం, బార్ ని స్కూల్ చేసేస్తాం. 5 మినిట్ మే స్కూల్ స్కూల్ బనాకే చూడుగా. $7.5 lakhs సార్. సార్ మాకు ఈ పని తప్ప వేరే పని రాదు. తిరిగి పని దొరికే వరకు మీ అవసరాలకు పనికొస్తాయి. థాంక్యూ సార్. ఏం చేస్తున్నారో తెలుస్తుందా? చట్ట ప్రకారం డబ్బు గవర్నమెంట్ కట్టాలి. రాజమాణిక్యం చట్టం నా చుట్టం రా. 1000 రూపాయలు దొరికాయని రాసుకో. నేనేం చెప్తే అదే FIR. అర్థమైందా? అర్థమైంది. మళ్ళీ మన స్కూల్ మనకొచ్చింది. దేశాన్ని ముందుకు నడిపించడానికి మీలా చదువుకున్న వాళ్లే కావాలి. బాగా చదువుకోండి. పెద్దాన్ని మీకు థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఒక్క ఫోటో తీసుకుంటాను సార్. అవునా? షూర్, తీసుకో తీసుకో సార్. కొంచెం నవ్వండి సార్. సార్ పొజిషన్. సర్దార్ తో ఫోటో దిగాలంటే అదృష్టం ఉండాలి.
హలో హలో, ఫోన్ చేసి మాట్లాడండి. లైన్ లో ఉన్నారా లేదా? ఆల్రెడీ లైన్ లోనే ఉన్నా. ఏయ్ హువా, ఏం ఫోన్ చేసావ్? థాంక్స్ చెప్పాలని. ఎందుకు? ఈ ఊర్లో పిల్లలు మళ్ళీ స్కూల్ కి వెళ్తున్నారంటే మీ వల్లే కదా. ఎవరి పైన వాళ్ళు చేస్తే థాంక్స్ చెప్పకూడదు, అదేదో గొప్ప అనుకుని అప్పుడప్పుడు చేస్తుంటారు. సరే, లంచ్ కి రండి, మిమ్మల్ని ప్రిన్సెస్ పిలుస్తుంది. పిలుస్తుంది ప్రిన్సెస్? నువ్వా? ఎవరు పిలిచినా ఒక్కటే, రండి. షూర్ షూర్. ఏంటి జరుగుతారు, అంత హ్యాపీగా ఉన్నా? లంచ్ పిలిచారా? ఏంటి మన లంచ్ పిలిచారా? నన్ను పిలుపు ప్యాలెస్ నుంచి కదా, కొంచెం పద్ధతిగా వెళ్ళాలరా. రెడీ చేసుకో. గబ్బర్ సింగ్? అయ్యో, నాకే మహారాణి వేషం వద్దమ్మా. అసలే పోలీస్ ఆఫీసర్ ఆయన, ఈ వేషం నన్ను జైలుకి పంపిస్తావమ్మా? వద్దమ్మా. ప్లీజ్ మధు, నా కోసం ఒక్కసారి ప్లీజ్. ఓకే. హరీస్ హరీస్, సారీ సారీ. నమస్కారం అండి. క్షమించాలి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పర్లేదండి, క్షమించాలి, సారీ అండి. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్నా? అయ్యో, మీరు మరీను ఇష్టంగా పిలిచినప్పుడు. ఇష్టంగా? నేను గతంలో కూడా చాలా మంది పెద్దవాళ్ళు సాయం చేశాను, ఇంతవరకు నన్ను ఎవరు ఇలా పిలవలేదు. నారాంటి కూడా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు. అలా అనుకోకండి, మనం మనం ఒక్కటి ఒక్కటే. నిజంగా అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అతిథులకు ముందు ఆచారం ఉంది, అది పూర్తిగా అనిద్దాం. చేసేది దిక్కుమాలి పని, ఆచారం ఒకటే. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. అలాగే, వెయిట్ చేస్తాను. ఏ సర్దార్, మర్యాదగా చెప్తున్నాను, నా మాట విను. నువ్వు మధుమతిని మర్చిపోవటం బెటర్. అయినా నాకు తెలియగడుగుతున్నావు శేఖర్, మధు మీ ప్యాలెస్ మెంబర్ కాదు, మీ ఫ్యామిలీ మెంబర్ కాదుగా? కాదు, ఏదో ప్రిన్సెస్ అయినట్టుగా ఎక్కువ ఫీల్ అవుతున్నావు. ప్రిన్సెస్ అయితే ఈ కత్తితో నీ తలనరికి ఎప్పుడో కోటగుమ్మాన్ని కట్టేసేవాడి. శేఖర్ చౌహాన్ గారు, మీరేంటండి ఇక్కడ? ఏ, మేము ఉండకూడదా? లంచ్ టైమ్ ఇక్కడ ఏం చేస్తున్నారని? ఏమండి, ఏ లంచ్ మేము ఇక్కడ చేయకూడదా? ఇంకా చేయలేదా? చేయలే. సరే, వంట గదిలోకి వెళ్ళి కిళ్ళీలు తీసుకురండి. నేను కిళ్ళీలు. ఓకే శేఖు, కొంచెం జాజీ జాపత్రి ఎక్కువ ఇంచు, తెలుసుగా, వెళ్ళు. ఓకే, జ్యూస్ తాగుతున్నది. అలాగే అండి. చూడు మధు, నారాని మగాడిని గూగుల్ అంతా ఎత్తినా దొరకడు, అయినా బంపర్ ఆఫర్ బెలుగొడతానంటే తలుపు తినంటావేంటి? నా గురించి నీకేం తెలుసు? బాగుంటావు, భార్య అయితే ఇంకా బాగుంటావు అని. అయినా చూడు, ఎంతకాలం ఇలా మహారాణిలో చూసుకుంటాను, చూసుకోనా? తీసుకోండి ఇవి. భోజనానికి ముందు అతిథుల్ని ఆని ముత్యాలతో సత్కరించడం మా ఆచారం. అయ్యో, ఈ ముత్యాలు నేనేం చేసు? అయ్యో, శేఖు నువ్వు అప్పుడే వచ్చేసావా? లేదు, ఇంకా వంటగదిలో ఉండి కిళ్ళీలు చుట్టుకుంటున్నాను. కిళ్ళీలు తెచ్చారా? తెచ్చాను. రండి, భోజనం చేద్దాం. అక్కర్లేదు, మిమ్మల్ని చూస్తేనే కడుపు నిండిపోయి. శేఖు, జాయిన్ అస్ నో. ఐ డోంట్ వాంట్ టు జాయిన్. ఓకే, వదిలేండి, మీరు కూర్చోండి. మీరు కూడా. అంత హిస్టరీ ఉన్న రతన్పూర్ ప్యాలెస్ మన హోటల్స్ గ్రూప్ కి ఇస్తామంటుంటే ఈ భైరో సైరన్లకి భయపడిపోతావా? నో వే. ఈ బిజినెస్ టైకూన్ రమేష్ తల్వార్ తో పెట్టుకుంటే ఎవరైనా లేచిపోవలసిందే.